హైదరాబాద్ రాజధానిగానే ఇంకా ఏపీ సర్కారు ఏలువడిలో ఉంటుందని వైసీపీ లీడర్ వైవి సుబ్బారెడ్డి అంటున్నాడు. అగో సెంట్రల్ సర్కారు ఇచ్చిన గడువు కూడా ఈ ఏడాది జూన్ నెలతోని ఒడిచిపోతుంది, అయినా కూడా ఇట్లెందుకు అంటున్నాడో. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. ఏపీది ఏపీకి, తెలంగాణ తెలంగాణకు సపరేట్గా రాజధానులు పెట్టుకునేదాకా 15 టైం కూడా కేంద్రం ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం రాజధాని మార్చలేదు. అటెన్కే సిక్కి వైసీపీ సర్కారు కూడా ఏర్పడి మకా మార్చకుండా పొద్దు గడిపింది. మరి తెలంగాణ నుంచి శాంతిని ఎప్పుడు చదువుతారు అంటే వైవి సుబ్బారెడ్డి వాయిస్ ఇట్లున్నది.